గ్యారంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు వచ్చినాం. అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి, ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి 14 ఎంపీలు మాకు కావాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తెలంగాణలో కూడా 22 రోజులు పాదయాత్ర చేసిండు. ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం, యువకుల కోసం 4000 కిలోమీటర్లు ఎవరైనా పాదయాత్ర చేసిండ్రా? మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండల్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఇదే కాదు, మణిపూర్ నుంచి ముంబై వరకు